ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మెతూషల పుట్టిన తరువాత హనోకట దేవునికి బహు దగ్గరగా వచ్చాడట. ఒక అద్భుతమైన బహుమానం పొందుకున్నాడు, ఒక అద్భుతమైన కుమారుణ్ణి పొందుకున్నాడు. ఆ కుమారుణ్ణి చూసినప్పుడు, ఆ కుమారుణ్ణి గమనిస్తున్నప్పుడు హనోకులో దేవుని పట్ల అభిమానము, దేవుని పట్ల విశ్వాసము, దేవుని పట్ల నమ్మకము, దేవుని పట్ల ప్రేమ అంచెలంచెలుగా పెరిగినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని దగ్గర నుంచి సహజంగా మనం ఒక బహుమానం పొందుకున్న తరువాత, దేవుని దగ్గర నుంచి మనం ఒక ఆశీర్వాదం పొందుకున్న తర్వాత అడుగుతున్నాను, సహజంగా మనం దేవునికి దగ్గరగా వస్తామంటారా, సాధారణంగా దేవునికి దూరం అవుతామంటారా? ఏమంటారు మీరు? ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి, ప్రభువా 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 ప్రభువా, 15,000 రూపాయలు ఉద్యోగం వస్తే చాలు ప్రభు అని చెప్పి ఏడుస్తూ ఉంటే దేవుడు కనికరించి నీకు 35,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చాడు. నువ్వు కుదురుగా ఉంటావా? నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటూ ముందుకెళ్తావా? అడుగుతున్నా. ఇప్పుడు నీకు ఉద్యోగమే దేవుడైపోతుందిగా. వ్యాపారం కుప్పకూలిపోయింది ప్రభు, నష్టాల బారిన పడిపోయానయ్యా, ఆర్థికంగా చితికిపోయాను ప్రభు, ఆ ప్రభు నన్ను కనికరించి నా వ్యాపారాన్ని లేవనెత్తు ప్రభు అని అంటే దేవుడు కనికరించి నేను వ్యాపారాన్ని లేవనెత్తి నీకు లాభాన్ని ఇస్తే అడుగుతున్నా, నువ్వు దేవునికి మరింత దగ్గరగా వస్తావా? ఆర్థికంగా స్థిరపడినప్పుడు, ఆరోగ్యము కుదుట పడినప్పుడు, కుటుంబంలో సమాధానం వచ్చినప్పుడు మనం దేవునికి దగ్గరగా వస్తామా? లేకపోతే వీటన్నిటిని చూసి అమ్మాయ్యా జీవితం స్థిరపడింది, ఉద్యోగంలో ఎటువంటి టెన్షన్స్ లేవు, తీసేస్తారు 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 అని చెప్పన్నారు, లిస్టులో నా పేరు లేకుండా పోయింది, ఇంకొక సంవత్సరం డౌటే లేదు. అడుగుతున్నా, దేవుడు నన్ను కనికరించాడు, ఉద్యోగాన్ని భద్రపరిచాడు, దేవుడు నన్ను కనికరించాడు, వ్యాపారం స్థిరపరిచాడు, దేవుడు నన్ను కనికరించి చక్కని గర్భఫలం ఇచ్చాడు, దేవుడు కనికరించి చక్కని గృహాన్ని ఇచ్చాడు, కాబట్టి జీవితాంతం దేవునికి రుణపడి ఉందాము అని చెప్పి దేవునికి దగ్గరగా వస్తామంటారా? అడుగుతున్నా, సహజంగా దేవునికి దూరం అవుతామంటారా? సహజంగా దూరం అవుతాం. కానీ హనోకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఎప్పుడైతే మెతూషలను కన్నాడో ఆ బిడ్డను చూస్తున్నప్పుడు దేవునికి బహు దగ్గర అవడం మొదలుపెట్టాడు. నాకు దేవుడు ఇద్దరు కుమారులను ఇచ్చాడు. ఆ ఇద్దరు కుమారులు వారి జీవితంలో, వారి అనుదిన జీవితంలో నాకు ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. ఆ ఇద్దరు కుమారులు కొన్నిసార్లు తప్పు చేస్తారు. తప్పు చేసినప్పుడు నాకు చాలా కోపం వస్తాయి. కానీ ఆ కోపం వచ్చినప్పుడు వాళ్ళని కొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తాను, కొడతాను కూడా. ఎన్నోసార్లు నా పిల్లల్ని బెల్ట్ తీసుకుని వాయించి పడేశాను. చిన్నప్పుడు చాలా కాలం. ఎందుకని? బహుగా ప్రేమించాను కాబట్టి. అలా వాడిని కొట్టినప్పుడు నాకు అర్థమయ్యేది ఏమిటంటే, నా దేవుడు నన్ను కూడా బహుగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను కూడా అనేక సార్లు శిక్షిస్తూ ఉంటాడు. అలా కొట్టిన తర్వాత వాళ్ళు వచ్చి క్షమాపణ కోరినప్పుడు నా మనసు కరిగిపోతుంది, కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చేస్తాయి. అది గమనించడం నాకు అర్థమవుతుంది, నేను కూడా నా ప్రభువు క్షమాపణ కోరితే ఆయన కూడా నన్ను క్షమించడమే కాకుండా నా దీనస్థితిని చూసి, నా బలహీనతలను చూసి ఆయన కూడా కన్నీరు కారుస్తాడేమో. నా పిల్లలు కొన్నిసార్లు ఎంతగా విసిగించినప్పటికీ కూడా చూసి చూడనట్టుగా వదిలేస్తా, ఎందుకంటే వారి పట్ల ఉన్న ప్రేమ ఏం చేస్తుందో తెలుసు, నాకు ఓపికను సహనాన్ని రోజు రోజుకు పెంచుతుంది. అది చూసినప్పుడు నా దేవుని పట్ల నాకు కూడా ఒక గ్రహింపు వస్తుంది. ఏమిటంటే, నా దేవుడు కూడా నా పట్ల సహనము, నా పట్ల కనికరము చూపిస్తున్నాడు కాబట్టి నేను ఈరోజు ఆ దేవుని బిడ్డగా జీవించగలుగుతున్నాను. నా పిల్లలు వారి లోపాలు, వారి పొరపాట్లు ఇవన్నీ కూడా ఒక తండ్రిగా నా బాధ్యత ఏమిటో గుర్తిస్తూనే, గుర్తింపు చేస్తూనే నాలో క్షమాగుణాన్ని, ప్రేమ తత్వాన్ని, అలాగే క్షమించే గుణాన్ని రోజు రోజుకు కలిగిస్తున్నప్పుడు నేను దేవుణ్ణి చూడగలుగుతున్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు, సహోదరులు, హనోకట మెతూషలను కన్న తర్వాతట దేవుణ్ణి బహుగా హత్తుకున్నాడట, దేవునికి బహు దగ్గరగా వచ్చేశాడట, దేవునితో నడవడం మొదలుపెట్టాడట. మెతూషల జన్మ హనోకును బహు దగ్గరగా దేవునికి చేర్చింది. ఒక ఆశీర్వాదము మనల్ని దేవునికి దగ్గరగా చేర్చాలి తప్ప, ఒక ఆశీర్వాదము మనల్ని దేవునికి దూరం చేయడానికి వీలు లేదో. అడుగుతున్నా, దేవునికి ఇచ్చిన ఆశీర్వాదము, దేవునికి ఇచ్చిన ఆరోగ్యము, దేవునికి ఇచ్చిన ఆస్తి, దేవునికి ఇచ్చిన అందము, దేవునికి ఇచ్చినటువంటి ఆరోగ్యము నీకు దేవునికి దగ్గరగా చేరుస్తుందా లేక దేవునికి దూరంగా చేరుస్తుంది? జాగ్రత్త. ఒకవేళ దేవునికి ఇచ్చిన ఆశీర్వాదము, అందము, ఐశ్వర్యము దేవునికి దూరం చేస్తున్నట్లయితే నువ్వు ప్రమాదపు అంచులో ఉన్నావు. మర్చిపోకండి.
పరిశుద్ధుడవైన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. నీతో నడిచేటటువంటి అనుభవం తన బిడ్డను పొందుకున్న తర్వాతే ప్రారంభించాడు. ఆశీర్వాదాలు మమ్మలను నీకు దూరం చేయడానికి వీల్లేదు. మమ్మల్ని నీకు మరింత దగ్గరగా చేర్చాలి. ఈ లోకంలో మాకు గుర్తింపు ఉన్నా ఉండకపోయినా, నాయన, మా జీవితానికి అనుకూలంగా ఉంటే చాలు. అలాగే మేము ఎక్కడున్నప్పటికీ నీకు సాక్షులుగా జీవించటమే మహాభాగ్యము అనే సత్యం మర్చిపోకుండా సహాయం చేయండి. అటు కృప దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.